ఈరోజు ఇది ఉత్పత్తి కూడా సరైన విధంగా లేకపోవడం వల్ల సేమ్ టైం కేటీపీఎస్ ఇదే ప్రభుత్వంలో ఉన్న 7వ దశ 48 నెలల్లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో, అది సబ్ క్రిటికల్ టెక్నాలజీ, ఆ టెక్నాలజీ కాలం చెల్లిపోయింది. మామూలుగా కంప్యూటర్లు లేకపోతే పాతకాలం నోకియా ఫోన్లు కాలం చెల్లిపోయినాక మనం బయట వాడేస్తాం ఎందుకు ఉపయోగం లేదు అని, మన పాత బట్టలు పడేసినట్టు. అట్లాంటి పడేసిన వాటిని దాదాపుగా 10,000 కోట్లు పెట్టి నిర్మాణం చేసి తెలంగాణను నిండా ముంచిండ్రు. అదే సమయంలో కేటీపీఎస్ 7th ఫేజ్ 48 నెలలల్లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతోని 8.01 కోట్ల రూపాయల ఖర్చుతో పర్ మెగావాట్ విద్యుత్తును ఉత్పత్తి చేసింది అధ్యక్ష. అంటే ఏ రకంగా ఇందులో 1,000 కోట్ల రూపాయల దోపిడీ జరిగిందో, భద్రాద్రి పవర్ ప్రాజెక్టును కూడా ఈరోజు జ్యుడిషియల్ ఎంక్వైరీలో 2వ అంశంగా చేరుస్తున్నాం అధ్యక్ష. ఇక 3వది యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్, సేమ్ ఇదే వితండవాదం. ఆ రోజు కూడా చెప్పినాం, సేమ్ సమయంలో ఇతర రాష్ట్రాలు, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు ఇదే కెపాసిటీతో టెండర్లు పిలిస్తే ఇదే బిహెచ్ఎల్ 18% లెస్ కోట్ చేసి అక్కడ టెండర్ తీసుకున్నది. సేమ్ టైం G2G అంటే గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ సంస్థకి ఇస్తున్నాం, అంచనాల రేట్లతో మేము ఇచ్చేస్తాం. ఎందుకు అని అంటే ఇది కూడా 24 నెలల్లో పూర్తి అయిపోతే 24 నెలల ప్రాజెక్టు నిర్మించి యాదాద్రి పవర్ ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ మొత్తం వెలుగులు ఇస్తామని చెప్పి ఆ రోజు ఒప్పందం చేశారు. ఎప్పుడు చేసింది అధ్యక్ష? 1/6/2015 నాడు ఈ ప్రాజెక్టును ఒప్పందం చేసి ఆ రోజు వీళ్ళు చెప్పింది ఏంది అధ్యక్ష? 25,099 కోట్ల రూపాయలు అంటే పర్ మెగావాట్ 6,27,00,000తోటి పర్ మెగావాట్ మేము ఈ ప్రాజెక్టును 24 నెలల్లో పూర్తి చేస్తామని వీళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష. యాదాద్రి పవర్ ప్రాజెక్టు ఈరోజు ఇంకా పూర్తి కాలే అధ్యక్ష. పోనీ ఏమన్నా ఈ గనులు ఆ జిల్లా నుంచి వచ్చిన మంత్రి గారు పాపం మా మంత్రి వెంకటరెడ్డి గారి మీద ఓ అంత దాడి చేస్తుడు. ఆయన మొత్తం రైతుల జీవితాలలో మొత్తం వెలుగులు తీసుకొచ్చినాయి. నీ సొంత జిల్లాలా, నీ కూతవేటు దూరంలో ఉన్న మొదలుపెట్టిన ప్రాజెక్టు 2015 మొదలు పెడితే 2023 వచ్చింది, 8 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ప్రాజెక్టు పూర్తి కాలే, ఇప్పుడు కూడా 2024-25లో పూర్తి చెయ్యొచ్చు అని అంచనాలు వేస్తున్నారు. దీనికి మీరు నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది. పోయి మంత్రులు ఏది మాట్లాడితే ప్రతి మంత్రి మీద దాడులు చేయడమేనా? అది ఈరోజు దాదాపుగా 6,27,00,000కు మేము చేస్తామని డిపిఆర్ మొదలుపెట్టి ఈరోజు 34,543 కోట్లకు అంచనాలు పెరిగినాయి. దాంతో కూడా పూర్తి కావడం లేదు. 8,64,00,000 రూపాయలకు పర్ మెగావాట్ ఇవాళ పూర్తి చేస్తామని వచ్చింది, కానీ ఇది పూర్తి కాలేదు కాబట్టి ఇది కూడా 9 కోట్ల పైచిల్కు చేరుతుంది. అంటే 6,27,00,000కు పర్ మెగావాట్తో మొదలుపెట్టిన యాదాద్రి పవర్ ప్రాజెక్టు దాదాపుగా 9 కోట్లకు అంచనాలు పెరిగింది, 8 సంవత్సరాలు పట్టింది. అదే సమయంలో ఎన్టీపీసీ రామగుండం ఫేజ్ 1 ప్రాజెక్టును నిర్మిస్తే 7,63,00,000కు మాత్రమే పర్ మెగావాట్తోని ఎన్టీపీసీ పూర్తి చేసింది అధ్యక్ష. నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే భద్రాద్రి నిర్మించినప్పుడు ప్రాజెక్టు కాస్ట్ ఇతరవి రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న వాటిని పూర్తి చేసిన ఏ ధరకు పూర్తయినాయి? అదేవిధంగా యాదాద్రి పవర్ ప్రాజెక్టు వీళ్ళు G2G పేరు మీద ఓపెన్ టెండర్ గ్లోబల్ టెండర్ పిలవకుండా ఒప్పందాలు చేసి బిహెచ్ఎల్కి ఇచ్చి బిహెచ్ఎల్ వెనకాల నుంచి మళ్ళీ ఎవరెవరు వచ్చిందో అవన్నీ విచారణ తేలితే అధ్యక్ష నేను ఇప్పుడు వేగ్గా ఏది మాట్లాడదా?